ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ లైబ్రరీ ఇన్ఛార్జ్ ఎవరండి? ఎస్ నువ్వా? సార్ మీరా? ఈడేంటి మళ్ళీ ఎంట్రీ ఇచ్చే? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? ఇదంతా నీ వల్ల వచ్చిన ప్రమోషనే బాబు. మాస్టర్ నుంచి లైబ్రరీ అసిస్టెంట్ గా మార్చేసావు. నేనేం చేశాను సార్? ఎంత అమాయకంగా అంటున్నావురా, ఒకసారి ఆలోచించు. వెళ్ళండి వెళ్ళండి, ఈ వేళతోటి మీరు ఈ కాలేజీని మర్చిపోవాల్సిందే. రండ్రా, ఇండస్ట్రియల్ విజిట్ అరేంజ్ చేసి నాలుగు విషయాలు నేర్చుకుంటారని మిమ్మల్ని బెంగళూరు పంపితే ఊళ్ళో ఉన్న చెత్త పనులను చేసి అమాయకులు అయిపోయి నా ముందొచ్చి నిలబడుతున్నారా? అది కాదు సార్, ఏం జరిగిందంటే. మీరింకేం మాట్లాడద్దు, మీ ఇద్దరు టీసీ రెడీగా ఉంది. మీ పేరెంట్స్ తీసుకొచ్చి మీ టీసీలు తీసుకొని వెళ్ళిపోండి. మేము టీసీ తీసుకుంటాం కానీ మీరు ఇది తీసుకోండి సార్. వాట్ ఈస్ దిస్? ఈవి గారి కితకితలు బాగున్నాయా సార్? ఐ కాంట్ బిలీవ్ దిస్ సార్. వాచ్మెన్ అందరినీ లెక్చర్ చేస్తే ఎలా ఉంటుంది సార్? కాలేజీలో మాట్లాడుకుంటున్నారు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ ఇద్దరు క్లాస్కి వెళ్ళండి, ఇది నేను చూసుకుంటాను. బాగా చూడండి సార్. అదే నేను చూసుకుంటాను చెప్పాను కదా సార్. ఉంటా సార్. మా జీవితాలతో ఆడుకున్నారు కదా సార్. మా బాధ్యత ప్రమోషన్ అని ప్రిన్సిపల్ లోపల పిలుస్తున్నారు. అలా ఓ థాంక్యూ మేడం, ఫాలో మీ. పద సిగ్గుపడకుండారండి ప్రిన్సిపల్ గారు. మన మనిషి మేడం లోపలికి వచ్చినప్పుడు తలుపేసి రావాలి. ప్రిన్సిపల్ గారు చాలా డిసిప్లిన్డ్ మనిషి. దుమ్ములు లేపేశారండి. దుమ్ము లేపారా? ఏంటయ్య ఇది? పో సూపర్ గా ఉంది. సూపరా? ఏంటయ్యా ఈ చండాలం? సార్ నేను మేడం ఉన్నాం. నేనా? అడుగుతావేంటయ్యా? సార్ బస్సు కుదుపుల్లో జరిగి ఉంటుంది సార్. ఓయ్ మేడం. ఏం సార్ ఇదంతా? మనిద్దరికి వచ్చిన సత్య సోదరు చూసారా? ఏనాడైనా మిమ్మల్ని కౌగులించుకున్నానా లేక మీరే నన్ను కౌగులించుకున్నారా? అదే వద్దులేదా సార్? ఈ రోజు నుంచి నువ్వు లైబ్రరీ ఇన్ఛార్జ్. సారీ సార్, నా వల్లే మీకు ఈ స్థితి వచ్చిందని తెలిసాక బాధగుంది. అప్పుడు జరిగిన కష్టాలు మర్చిపో, ఇప్పుడు ఎందుకు వచ్చావో చెప్పు. సార్ నేను చదివిన బ్యాచ్ స్టూడెంట్స్ లో మహేష్ అని పేరు గల వాళ్ళందరి అడ్రస్లు కొంచెం కావాలి సార్. అవన్నీ నీకెందుకు సార్? చాలా ఇంపార్టెంట్ విషయం సార్, ఒక పర్సనల్ మ్యాటర్. నీ పర్సనల్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కాదు నేను ఇక్కడ ఉన్నదే. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో. సరే సార్, అయితే నేను సుందరి మేడంతో మాట్లాడుకుంటా. ఉండబోయా, ఉన్న ఈ ఉద్యోగాన్ని కూడా ఎసరు పెట్టుకో. ఓ 5 నిమిషాలు వెయిట్ చేయి. గొడవ ప్రతి ఓడు బెదిరించడమే. ఇదిగో నువ్వు అడిగిన మహేష్ పేరున్న వాళ్ళ లిస్టు. బాబు నువ్వు ఇంక నన్ను చూడటానికి రాకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకోసారి వీటి వల్ల సస్పెండ్ అయితే వాచ్మెన్ పోస్టే, అంతకంటే రిటైర్ అయిపోవడం.